నువ్వు చదువుకున్నవన్నీ బాగా గుర్తున్నాయి కదా? గుర్తున్నాయమ్మా. ఎగ్జామ్ బాగా రాయాలి. నువ్వు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి మీ నాన్నగారు పెద్ద కేక్ తీసుకొస్తారు. నువ్వు మాత్రం ఎగ్జామ్ బాగా రాయాలి. హ్యాపీ బర్త్డే. చాక్లెట్లు నాన్నా. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. అరే బస్సు వచ్చేసిందిరా, మిగతా ఫ్రెండ్స్ అందరికి బస్సులో ఇచ్చేసాయి, సరేనా? అలాగే అమ్మా. బాయ్ నాన్నా. రండి. సారు ఒక బొమ్మైనా కొనండి సారు, పాప ఆకలి కేడుస్తుంది. సరే ఇవ్వు. రాజమండ్రి సమీపంలోని మోరంపూడి జంక్షన్ వద్ద ఒక డ్రైనేజ్ లో విషవాయువులు అంటుకోవడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనని ప్రతిపక్షాల తరఫున నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది ఊహాతీతంగా జరిగిన ఒక దుర్ఘటన. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున నష్టపరిహారం ప్రకటిస్తున్నాను. ఈ కేసుని సిబిఐకి అప్పజెప్పాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసుని స్పెషల్ కేసుగా పరిగణించి వీలైనంత త్వరగా విచారణ జరిపించాలని హైకోర్టు సిబిఐని కోరింది. సమైక్యతా పార్టీ మహానాడు జయప్రదంగా జరిగింది. రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీ కార్యకర్తలు ఈ మహానాడికి భారీగా తరలివచ్చారు. మహానాడు జయప్రదంగా జరగడం పట్ల సీఎం దాక్షాయణి తన హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ మహానాడు తనకి రెట్టింపు ఉత్సాహాన్ని కలిగించిందని సీఎం అన్నారు. అందుకు కారణమైన కార్యకర్తలకు ఆమె తన కృతజ్ఞతలు తెలిపారు. దానికోసం సీఎం గారిని ఆపిస్తావా?
చెప్పు, దానికోసం సీఎం గారిని ఆపేస్తావా? లేదు మేడం, సారీ. అలాగే ఆపాలి. ప్రజల ప్రాణం కన్నా సీఎం ప్రాణమేమీ ముఖ్యం కాదు. రోడ్ బ్లాక్ చేసే ముందు ఎమర్జెన్సీ వెహికల్స్ ఏమైనా ఆగిపోతున్నాయేమో అని చెక్ చేయరా? సారీ మేడం. అంబులెన్స్ లో వెళ్ళిన పాప కండిషన్ ఏంటనేది నాకు అప్డేట్ చేయండి. ఓకే మేడం. శివ. అవును మేడం, కానిస్టేబుల్ శివ, సకినేటపల్లి పోలీస్ స్టేషన్. గుడ్ జాబ్ శివ, వాట్ యు డిడ్ ఇస్ రైట్. ఇక్కడ నువ్వు నేను అందరం ప్రజలకు సేవ చేయడానికే ఉన్నాం. జనాలకి మంచి జరుగుతుందంటే ఎవరినైనా ఎదిరించవచ్చు, అది సీఎం అయినా సరే పిఎం అయినా సరే. భయపడకు. గుడ్. వచ్చిన సంగతి చెప్తా. కాదండి, అది ఆమె లేడీ డ్రైవర్ కదా, ఇప్పుడే డ్రైవింగ్ నేర్చుకుంటుంది. ఏం చేసినా ఓకే అనుకుంటున్నారా? బ్రదర్, నేను గాని మీ ప్లేస్ లో ఉంటే ఏం చేసేదాన్నో తెలుసా? ఏం చేసేదానివి? ఇట్స్ ఓకే, ఇట్ హ్యాపెన్స్ అని చెప్పి వెళ్ళిపోయేదాన్ని. ఏయ్, నీ వల్ల నా కార్ కి సొట్టపడింది, ఆడవాళ్లతో గొడవ చేస్తున్నావు, ఇప్పుడు నేను డబ్బులు ఇవ్వమని గొడవ చేస్తే ఇస్తావా? లేదు కదా. లేదు. వెళ్ళు. ఏ, చూసినారేంటి? వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. సూపర్ బేబీ. ఏంటి సూపర్ బేబీ, సడన్ గా క్లచ్ వదలకూడదని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ట్రాఫిక్ ఎక్కువగా ఉంది, భయం. ఓ, నువ్వు డ్రైవింగ్ చేస్తున్నావని నేషనల్ హాలిడే ఇవ్వాలా? బండితి, గేర్ చేంజ్ చేయి. మళ్ళీ ఏమైంది? ఆపమన్నారండి. ఎవరండి? థాంక్స్ మేడం. మేడం అని పిలవద్దు. మరి? జస్ట్ జూలీ. అది ఇప్పుడు ముఖ్యమా? నువ్వేంటి నీ సొంత కార్లోకి కూర్చున్నావు, దిగి ఇక్కడి నుంచి. అది చేయలేపుతేనే జూలీ క్యూట్ గా ఆపింది, ఎక్కాను. అంత లేదు, మీ కార్ బ్రేక్ ఎలా వేయాలో నేర్చుకుంటున్నావు. అవునా? అలాగే లిఫ్ట్ ఎలా ఇవ్వాలో కూడా నేర్పి, పని అయిపోద్ది. నువ్వు పద జూలీ, లెట్స్ గో. రైట్ లో చూడండి, కార్ వస్తుంది. ఏయ్, ఏంటి బాక్సు, ఏం తెచ్చావు? ఏయ్, పులియోరా, బాగా క్లాస్ ఉంది, ఏడన్నా సతనండి. అడిగి చెప్పు. ఏం చేస్తున్నారు? ఏం లేదు, కార్ లో గొడవ జరిగేటప్పుడు ఎలా డ్రైవ్ చేయాలో చూపిస్తుంది అంతే. మీరు నడపండి. ఎక్కువ చేస్తున్నావు, ఎన్ని రోజులు వెయిట్ చేయాలి నీకోసం? ఏంటి నీ ప్రాబ్లము? నా ప్రాబ్లం ఏంటా? నీ అబ్బా ఊరికెళ్ళి ఎప్పుడొస్తానన్నావు? అరే, వన్ డే అని చెప్పి తీసుకెళ్లారు, అక్కడికెళ్ళాక సీఎం శివ నువ్వు ఉండి తీరాల్సిందే అని చెప్పింది. అందుకని సీఎం నిన్ను పొగిడితే నువ్వు పెద్ద పుడింగ్ అనుకుంటున్నావా? నన్ను మర్చిపోతావా? ఈ ఎదవాక్షన్లు చేయకు. ఎన్ని రోజులు వెయిట్ చేయాలి నీకోసం? ఒక ఫోన్ చేయడానికి ఏంటి నీకు? నువ్వు నన్ను మర్చిపోయావు. మీరిద్దరు లవ్వర్స్ అన్నమాట. లవ్వర్స్ కాదు జూలీ, జస్ట్ ఫ్రెండ్స్. ఓకే, హే, నువ్వు రోజు చూస్తావు, నీ క్లాస్ అయిపోయింది, జాగ్రత్త. హే, పెళ్లి చూపులు. చెప్పలేదు. కంగ్రాచులేషన్స్. ఎవరని చెప్పావు? నేనే. ప్రేమ? మన స్కూల్ సీనియర్, ఈ డ్రైవింగ్ స్కూల్ ప్రేమ? ఎగ్జాక్ట్లీ. అయ్యో, ఇంట్లో పెళ్ళి పెళ్ళి అని చంపుతున్నారని అక్కడికి వెళ్తే వాడు ప్రేమ ప్రేమ అని చంపేస్తున్నాడు. మరి టూ మచ్ టార్చర్. సరిపోయింది, మన లవ్ మ్యాటర్ చెప్పా వాడికి. దట్స్ నాట్ ఎ ప్రాబ్లం, నాకు అలాంటి పట్టింపులు ఏవి లేవు. I am very open. I have no doors. వాడికి ఏంటి ప్రాబ్లం, మనకే కదా ప్రాబ్లం. లాగి రెండు కొట్టుండాల్సింది ఎద్దవని.
రేవతి కార్తిక్ ని ప్రేమించింది. బట్ మోహన్ యొక్క స్వచ్ఛమైన ప్రేమను తెలుసుకొని షీ లివ్డ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ విత్ మోహన్. అఫ్ కోర్స్ కార్తిక్ చచ్చిపోయాడు అనుకో, బట్ మన స్టోరీలో యు నెవర్ నో. ఏం చెప్తున్నాడే? మౌన రాగం సినిమా గురించి చెప్తున్నాడు. అవన్నీ పట్టించుకోకు, వాడు వచ్చి మా నాన్నతో మాట్లాడతానంటున్నాడు. వాడు మా నాన్న కూడా బాగా తెలుసు. వాడు వచ్చేలోపే ప్లీజ్ నువ్వు వచ్చి మా నాన్నతో మాట్లాడు ప్లీజ్. పిచ్చి పట్టిందా? ఆడు చెప్తావు నువ్వు వింటావు. అయినా నా ఎస్ఐ ఎగ్జామ్ డేట్ వచ్చేసింది, రాసాక వచ్చి కలుస్తా. ఏంటమ్మా ఎస్ఐ ఎగ్జామా? ఫస్ట్ నువ్వు జాబ్ వచ్చేదాకా అన్నావు, తర్వాత స్టేషన్లో జాయిన్ అయ్యేదాకా అన్నావు, ఇప్పుడు ఎస్ఐ అంటున్నావు. నువ్వు ఇండియాకి ప్రెసిడెంట్ అయ్యేదాకా నేను వెయిట్ చేయలేను. ఏ వచ్చి మాట్లాడడానికి ప్రాబ్లం లేదే, మీ నాన్న గురించి నీకు తెలీదా? వచ్చి మాట్లాడితే ఆస్తి అంతస్తు కులం జాతి ఏదేదో. ఏంట్రా నువ్వెవరిని పెళ్లి చేసుకుంటున్నావు? నన్నే కదా, నేనే చెప్తున్నాను, వచ్చి మా ఫ్యామిలీతో మాట్లాడు. అన్నట్టు నువ్వు రాగానే కలవమని చెప్పారు ఎస్ఐ గారు. అనుకున్నా ఏమంటాడు? ఏంట్రా నిన్ను సీఎం సెక్యూరిటీకి పంపిస్తే నువ్వు సీఎం గారినే ఆపేస్తావా? ఏంటి శివా ఇది? ఏంట్రా నిన్ను సీఎం సెక్యూరిటీకి పంపిస్తే నువ్వు ఆవిడ బండిని ఆపేస్తావా? అక్కడ సీఎం ముందు పొగిడిన ప్రతి ఆఫీసరు నాకు ఫోన్ చేసి నన్ను తిడుతున్నారు స్టేషన్ని డిసిప్లిన్లో పెట్టుకోవడం రాదా అని. పోలీస్ అంటే ఏంటో తెలియకుండానే ఏదో కోటలో లోపలికి వచ్చి చేరిపోతారు. మీరు చేసే పనులకి అందరికీ ఎక్స్ప్లెనేషన్స్ మేము ఇచ్చుకుంటూ కూర్చోవాలి. రై ఇంకోసారి నీ మీద ఏదైనా కంప్లైంట్ వచ్చిందో సస్పెండ్ చేసేస్తాను. పో ఆగు, స్టేషన్కి వచ్చే టైం ఇదారా? ఈరోజుకి లీవ్ రాసేస్తాను, వెళ్ళు. అలాగే రేపటి కూడా లీవ్ రాసేయండి. ఏంటి మావయ్య కొంచెం సీరియస్? సీరియసా? సీరియస్గా బావా, అందుకే ఈ విద్యాస్థ సభలో 3 రోజులు కాదు 10 రోజులు అలా సాగుతూనే ఉండాలి. అలాగేరా, మన సీఎం గారు నా కొడుకుని పొగిడింది అంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా బావ? మరిది అందుకేరా 3 రోజుల నుంచి సెలబ్రేషన్. శివా నీ పేరు పేపర్లో వచ్చింది, పార్టీ ఇవ్వాలి. సరే సరే. అమ్మా అన్ని వచ్చాడు, ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఊళ్ళో వాళ్ళ దిష్టి అందరి కళ్ళు నీ మీదే, అందరి దిష్టి పోవాలి. నీ ఫోటో కూడా పేపర్లో వచ్చుంటే బాగుండేదిరా. సీఎంని ఆపి మరీ ఆ పిల్లని కాపాడావని రాష్ట్రం మొత్తం తెలిసేది. అది వదిలేసి అవసరం లేని ఫోటోలన్నీ 100 వేస్తారు. నెక్స్ట్ టైం ఫోటో ఏమంట, ఓకేనా? ముందు ఒక అర్జెంట్ మ్యాటర్ మాట్లాడాలి. నానెక్కడా? మన శివగాడు సూపర్ గ్రేట్. నానా రే శివ, ఐ లవ్ యూ శివ, ఐ లవ్ యూ. నానా మీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, ఒకసారి లోపలికి రండి. ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే తర్వాత మాట్లాడుకుందాం లేదా? సెలబ్రేషన్ ఇస్ ఆన్ గోయింగ్. ఏయ్ నానా ఇంపార్టెంట్ అన్నం కదా, అసలు సగం ఈయన వాళ్ళే పాడైపోతున్నారు, రండి. సెలబ్రేటింగ్ 3 డేస్. మై సన్ సీరియస్. ఓకే I am go. Go, go. You don't drink, waiting. I'm okay, waiting. Only waiting. Nana. నేను ఇప్పుడు మీకు చెప్పే విషయం మీరు వింటే మీకు కోపం వస్తుందేమో తెలియదు కానీ. రే నీకే తెలియకపోతే రేపు మాట్లాడుకుందాం. చెప్తా, కూర్చోండి కూర్చోండి. ఏంట్రా మ్యాటర్? నీకెందుకే, పెద్దవాళ్ళు మాట్లాడుకునేటప్పుడు నువ్వేంటి రూమ్ లోకి వెళ్ళు. ఓకే రా. నానా నానా మిమ్మల్ని కాదు, కూర్చోండి నానా ప్లీజ్, ఒక్క నిమిషం కూర్చోండి. సరే ఏంట్రా విషయం? అది నేను చిన్నప్పుడు పాపిరాజ్ స్కూల్లో చదువుకున్నాను కదా. సారీ చిన్న, అక్కడ ఫీజులు తక్కువ కదా, అందుకని ఆ స్కూల్లో చేర్పించాను. ఫీజు గురించి ప్రాబ్లం లేదు.
ప్రతిసారి మీరు మధ్యలో నన్ను డిస్టర్బ్ చేస్తే నా ఫ్లో పోతుంది. నువ్వు కూడా నన్ను మధ్యలోనే కదరా తీసుకొచ్చింది. సరే 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 చెప్తా. మ్యాటర్ ఏంటంటే నేను నువ్వు చిన్నప్పుడు నా ఫ్రెండు. ఓ రేవతి మాటరా? రేవతియా? రేవతియా? రేవతి ఎవర్రా? అది నానా అన్నయ్య. చిన్నప్పటి నుంచి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. తను చాలా మంచి అమ్మాయి. తనిప్పుడు ప్రేమ్ డ్రైవింగ్ స్కూల్లో డ్రైవింగ్ నేర్పిస్తుంది. ఒక నిమిషం ఆగు. అది ఓకే చిన్న, నువ్వేదో ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలన్నావు కదా, అదేంటి? అమ్మా తినే అమ్మాయి. దేనికా ఇంత ఆలోచించావు? అమ్మాయి మహాలక్ష్మిలా ఉందిరా. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, తిరహాల గోల ఇంకా అసం కాదు. ఈ సన్యాకుమారే కనబడదారి. నా పాట నేను పాడతానుగా. ఇది లోపల పెట్టున్నానా? ఇప్పుడు కూడా ఇదే బండేనా? ఏ తప్పు, అలా మాట్లాడకూడదు. ఇది మనకు అన్నం పెట్టే అన్నపూర్ణ. నువ్వు సూపరాలుడు, ఒక మాటలో చెప్పేశావు. మీ అమ్మని చూడడానికి మా బావ ఇదే వ్యాన్ లో వచ్చాడు. అప్పుడు నేను ఇదే క్వశ్చన్ వేశాను. ఇక చూడు, గంట సేపు నాకు క్లాస్ కుమ్మేశాడు. ఎక్కడికి వెళ్తున్నారా మీరందరూ? ఎంతకి ఎక్కడికి వెళ్తున్నారా? నానా రాత్రి అన్నయ్య చెప్పాడు కదా, రామరెడ్డి కూతురు స్కూలు లవ్ అని సాంగ్ కూడా బాగుందని చెప్పావు కదా. రే ఆ సాంగ్ లో ఉంది నువ్వా? ప్రతి లొకేషన్ కి తీసుకెళ్లి చూపించాను కదా నానా. రే నేను మందులో ఉన్నప్పుడు నాకేమో చెప్పొద్దని ఎన్నిసార్లు చెప్పానురా నీకు. ఎంతకి ఎక్కడికి వెళ్తున్నారు? ఏమండి నిన్నంతా శివకి ఇవాళ అమ్మాయిని చూడడానికి వెళ్తున్నావు అని చెప్పాగా. ఓ సారీ, నేను రెడీ అయ్యి వస్తాను. వెళ్ళండి తొందరగా. కానీ నాన్న. అవునరా, ఎంతకీ అమ్మాయి నువ్వు ఎక్కడ చూసా? ధర్మరాజు నిన్ను వెళ్తానా. అవమానిస్తుంటే అలా నించొని చూస్తూ ఉన్నావు ఏం తెలియనట్టు. ఇదిగో నీకు నేనే కావాలంటే కట్టుకున్న బట్టలతో నాతో వచ్చే, బాగా చూసుకుంటా. లేదు మా నానే కావాలి అని చెప్పిందే వింటానంటే వీడినే పెళ్లి చేసుకో. నన్ను మాత్రం వదిలి వెళ్దాం, పదండి. పోలీస్ అయితే ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నావా? ఏంటి నన్ను గుడికెళ్ళి రెడ్డి గారితో వాళ్ళ అమ్మాయి గురించి ఏదో గొడవ పెట్టుకున్నావంట? సార్ గొడవ ఏం చేయలేదు సార్, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. అమ్మా నాన్నలతో సంబంధం అడగడానికి వెళ్ళాం అంతే. మరి వాళ్ళ నాన్నేంటి నీ మీద కేసు పెట్టమని స్టేషన్కి వచ్చాడు? ఇదిగో కంప్లైంట్ తీసుకుని ఎఫ్ఐఆర్ రాశానంటే నీ ఫ్యామిలీని లోపలేయాలి తెలుసుగా. చూడు నువ్వు మళ్ళీ ఆ అమ్మాయి జోలికి వెళ్ళవని వాళ్ళ నాన్నకి నచ్చ చెప్పి పంపించేశాను. అలా చెప్తారు సార్? అది నా పర్సనల్ ఇష్యూ, మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? పర్సనల్ విషయమా? అలా అయితే ఎఫ్ఐఆర్ రాసి నిన్ను మీ అమ్మని నాన్న లోపలేమంటావా? సార్ మీరేదో నాకు పెద్ద హెల్ప్ చేసినట్టు మాట్లాడమాకండి. వాళ్ళని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో నాకు బాగా తెలుసు.
ఏం తెలుసురా, ఏం తెలుసు ఎక్కువ మాట్లాడామంటే పోరా బయటికి, నీ పై ఆఫీసర్స్ తో ఎలా మాట్లాడాలో తెలీదా నీకు? సార్ మీరు లోపలికి వెళ్ళండి సార్. చూస్తానా శివ, ఇలారా అంత కోపం ఏంటి శివ? ఊరుకుంటే ఆయన కాలర్ పట్టుకునేలా ఉన్నావు, అన్ని తెలిసి కూడా మాటకి మాట బదులిస్తావేంటి? సార్ ఎవడు కంప్లైంట్ ఇచ్చినా ఇలాగే యాక్షన్ తీసుకోమనండి. ఉన్నోళ్ళకి ఒకలాగా లేని వాళ్ళకి ఒకలాగా న్యాయం చెప్తే ఎలా? శివ లోపలికి వెళ్ళిన వాటిని మళ్ళీ బయటకు వచ్చేలా చేస్తావేంటి? అదిగో మిస్డ్ కాల్స్ వస్తున్నాయంటే నీకే, వెళ్ళి మాట్లాడు, వెళ్ళి మాట్లాడు. ఏంటే మళ్ళీ మళ్ళీ ఊరికే కాల్ చేస్తున్నావు? ఎందుకు అరుస్తున్నావు? నీతో మాట్లాడాలి, బయట ఫోన్ బూత్ దగ్గర ఉన్నాను, ఇక్కడికి రా. నిన్న గుడ్లో మాట్లాడడం చాలు, ఇప్పుడు నాకు చాలా పనులు ఉన్నాయి, నేను ఎక్కడికి రాలేను సరేనా? చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి, ప్లీజ్ రా. ఏ నీకు చెప్తే అర్థం కావట్లేదా? నాకు చాలా పనులు ఉన్నాయి, నేను రాలేను. ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు, ఇప్పుడు నువ్వు బయటకు వస్తావా నన్ను లోపలికి రమ్మంటావా చెప్పు. సరే వస్తున్నా సార్, టీకెళ్ళి వస్తాను. అలాగే అలాగే, కావాలంటే టిఫిన్ కూడా చేసిరా సార్. ఏంటి? నేను ఇల్లు వదిలేసి వచ్చేసాను, రా పెళ్లి చేసుకుందాం. ఏ నువ్వే కదా చెప్పావు వేసుకున్న బట్టలతో రమ్మని, వేసుకున్న చుడిదార్తో వచ్చేసాను, రా పెళ్లి చేసుకుందాం. మాట్లాడతావు ఇప్పుడు మాట్లాడతావు, మాట్లాడాల్సిన టైంలో నోరు మూసుకొని ఉన్నావు. సరే నేను అక్కడ పెద్దలు ఉన్నారు ఒప్పుకుంటా, కానీ మా అమ్మ నాన్న ఏం చేశారు? నీ మాట విని వాళ్ళని తీసుకొచ్చా, వాళ్ళని అవమానిస్తూ ఉంటే? నాకు తెలీదు శివ. ఏం తెలియకుండానే శుభ్రంగా మేకప్ అంతా వేసుకుని తలతలాడుతూ తయారై వచ్చావు కదా. మీ అమ్మ నాన్న వస్తారని అలా తయారై వచ్చాను రా. గుడికి వెళదామన్నారు, అందుకే నిన్ను వచ్చి మాట్లాడమన్నాను. వాళ్ళంతా వస్తారని నాకు నిజంగానే తెలియచ్చువా? ఇప్పుడేంటి? ఇక్కడ జరిగిన గొడవ వల్ల రేపు నన్ను తిరుపతి తీసుకెళ్లి అక్కడ పెళ్లి చేస్తావంటున్నారు. నువ్విప్పుడు నా మెళ్ళో ఒక తాళి కట్టి. ఏ పిచ్చి దానిలా మాట్లాడద్దు, మీ నాన్న నా మీద మా ఫ్యామిలీ మీద కంప్లైంట్ ఇచ్చాడు, అది పెట్టుకుని ఎస్ఐ నన్ను టార్చర్ చేస్తున్నాడు, నేను ఇప్పుడు ఎక్కడికి రాలేను. ఆలోచించడానికి టైం లేచ్చేవా? నేను వేరే ఎవరితో బ్రతకలేను. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, కానీ ఎలాగైనా నన్ను తీసుకెళ్ళు. లేకపోతే నా చావు నేను చేస్తా. సరే రాత్రి కల్లా ఏదో ఒకటి ఆలోచిస్తారు. ఎక్కడి నుంచి వస్తున్నారు సారు? టీ దాకా వస్తున్నా. నోకరాజు సార్, నువ్వేదో పెళ్లికి వెళ్ళాలి, లీవ్ కావాలన్నావు కదా, వెళ్ళు. రేపు సార్ పెళ్ళి, రెండు రోజులు ఇస్తున్నా, వెళ్ళు. ఓకే సార్. శివ నువ్వు బండితి, నీకే చెప్పేది బండితి. వెళ్ళు. డిఎస్పీ ఆఫీస్కి పోనీ. సరే రంగప్ప, నేను చూసుకుంటాను. ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళొస్తున్నావే? క్లాస్ చెప్పు వస్తున్నా. ఎందుకు? ఏం లేదులే, వెళ్ళు.
అవునే మేనమామే నీ కూతురు బొట్లో మండపానికి తీసుకురావాలి. శివా సార్ ఏం చేస్తున్నావు? రా బండితి. రేవతి ఇదిగో. నేను బయటకు వచ్చి తింటాను కదమ్మా. ఏం అక్కర్లేదు, ఇక్కడే తిను. అసలు ఏం జరుగుతుందమ్మా? నీకేం కావాలన్నా నన్ను అడుగు. శివా ఇవాళ రోజంతా ఇక్కడే ఉన్నావు కదా, స్టేషన్కి వెళ్ళి డ్యూటీ చూసుకో. సార్ ఏంటి ఇవాళ డే అంతా నువ్వు డ్యూటీ ఏం చేయలా? ఊరికే నాతో ఇటు అటు తిరుగుతూ ఉన్నావు. వెళ్ళు స్టేషన్కి వెళ్ళు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు కానీ ఎలాగైనా నన్ను తీసుకెళ్ళు, లేకపోతే నా చావు నేను చేస్తాను. ఆడేసుకున్నాడా సార్? రేవతి ఏమైనా ఫోన్ చేసిందా? లేదే. ఏమైంది సార్? రేపు తనకి పెళ్ళి తిరుపతిలో. అవునా సార్? ఇప్పుడు నేను ఒంటరిగా వాళ్ళ ఇంటికి వెళ్తే ఇబ్బంది అవుతుంది, మీరు వస్తారు ఒకసారి చూసేసొద్దాం ప్లీజ్. ఎందుకు రాను? పద రా. సార్ ఎస్ఐ గారు నన్ను నైట్ డ్యూటీ చేయమన్నారు, ఇప్పుడు బయటికి వెళ్తే ప్రాబ్లం అవుతుందేమో. నైట్ రౌండ్స్కి వెళ్ళామని చెప్తాం పద. అంతేనా? ఓకే సార్, డ్రెస్ మార్చుకొని వస్తాం. అలాగే. నీకేం తక్కువ శివ, రేపు ప్రమోషన్ వస్తే ఎస్ఐ అయిపోతాం. వాళ్ళకి ఎస్ఐ అవుతుంది సార్, సేమ్ క్యాస్ట్ డబ్బున్నోడు కావాలి. డబ్బుతో సంసారం చేస్తారా పిచ్చి వెదవలు? కాకపోతే కాలం మారిపోయింది, అమ్మాయి అబ్బాయి సంతోషంగా ఉండాలి కదా. నాకేం కాలేదు కానీ వాడు ఎవరు చూడు. ఏ రాజు, ప్రాబ్లం చేయకుండా వచ్చాయి. ప్రాబ్లం చేయకుండా నాతో వచ్చాయి. పోలీస్ మీద చేస్తావు రా. ఇది సంబంధం లేని విషయం. మర్యాదగా నాతో వచ్చాయి కాదు సార్. అడుగుతుంది చెప్పరా? అగ్గిపెట్టుందారా? అర్జెంట్ కాల్ మేడం. ఎవరు? రాజు తమ్ముడు రవి మేడం. రాజన్నండి, సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేశారు మేడం. ఎలా? సైడీస్ ఏమన్నా తేనరా? హలో చెప్పరా. ఏంట్రా చెప్తున్నావు అన్నా? పోలీసులు పారిపోండి. ఎవరు? సైట్ డిషే కదరా అడిగాను. 44 గంటల నుంచి వెతుకుతున్నాను. సైట్ డిషా? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. పార్టీకి ఎందుకు వచ్చాడు? అగ్గిపెట్టుందా బాస్? అగ్గిపెట్టే అగ్గిపెట్టే. వాట్ బీడీకి
దారిలో కారు పెట్టింది, మళ్ళీ ఇప్పుడు రా. నేను చెప్పిన చోటకు పోని. ఏరియా సార్, రండి హాస్పిటల్కి. నేను చెప్పేది విను, నేను ఒక సిబిఐ ఆఫీసర్ని. కాసేపు కామ్గా ఉండు. రే పిచ్చోళ్ళ వాగ్బాగరా, సిబిఐ. హలో మణి, పదండి. నేను దాస్తో హాస్పిటల్కి వెళ్తానులే, కానీ నువ్వు జరిగిందంటే ఎస్ఐ గారితో చెప్పు. అరవాగా అన్న, కొంచెం చూసుకుంటారా? నేను ఎస్ఐకి ఫోన్ చేసి వస్తాను. నేను చెప్పేది విను, హలో సార్, స్టేషన్ నుంచి శివాని మాట్లాడుతాను. చెప్ శివా. నేను రైటర్ మని నైట్ రౌండ్స్లో ఉన్నప్పుడు ఎవరో ఇద్దరు కార్తో మమ్మల్ని గుద్దేశారు సార్. గుద్దేశారా? ఎవరికి అవ్వలేదు కదా? లేదు సార్, ఏం కాలేదు. మనీ సార్కి చిన్న దెబ్బ తగిలింది అంతే. వాళ్ళిద్దరి సంగతి ఏం చేసావు? లాకప్లో ఉన్నారు సార్. ఒకడేమో సిబిఐ అంటున్నాడు, ఇంకోటేమో సీఎం తెలుసు అంటున్నాడు. డైరెక్ట్గా సీఎంఏ, ఎంపీ ఎమ్మెల్యేలు ఎవరో తెలియదంట. బాగా తాగేసున్నారు. ఎఫ్ఐఆర్ ఏమైనా రాయమంటారా? వద్దు, రేపు పొద్దున వచ్చి నేను చూసుకుంటాను. వాళ్ళిద్దరిని మాత్రం జాగ్రత్త చూసుకో. ఓకే సార్. రాజు సీబీఐ వాళ్ళకి దొరికిపోయాడు. ఎప్పుడు మేడం? ఇప్పుడే, 25 మినిట్స్ ముందు. ఎక్కడ మేడం? సకినేటిపల్లి ఏరియా పక్కన. నువ్వు ఏం చేస్తావో నాకు అనవసరం. మార్నింగ్ లేచేసరికి ఏ ప్రాబ్లం ఉండకూడదు. ఓకే మేడం. రేవతి, నేను రూమ్లోనే ఉండమని చెప్పాను కదా, ఎక్కడికి వెళ్తున్నావు? బాత్రూమ్కి వెళ్తున్నాను. అది కూడా రూమ్లోనే చేయాలా? రేపేరా నీ పెళ్ళి, ఇవాళ ఎలాగైనా మందు కొట్టాల్సిందే. పిచ్చారా నీకేమన్నా? రేపు పొద్దున పెళ్లి పుడుకు నేను మీతో మందు కొడితే నా రేవతి నాకు చేయమనుకుంటుంది? పెళ్లి బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ సొసైటీ రా, జస్ట్ ఆన్ టెంప్. సార్ చెప్పు శివా. ఎస్ఐ సార్ రేపు పొద్దున వస్తారంట, అప్పటి వరకు వాళ్ళిద్దరిని లాకప్లోనే ఉంచమన్నారు. సరే శివా, నేను వెళ్తాను, నాకు ఒక చిన్న పని ఉంది, మీరు చూసుకుంటారా? నేను చూసుకుంటాలే, నువ్వు వెళ్ళు. రే వెళ్ళకో. రే నేను చెప్పేది వినరా, నేను ఒక సిబిఐ ఆఫీసర్ రా. అక్కి పెట్టుందా? వెంటనే కోర్టుకి అప్పగించాలి. రే నేను ఒక ఫోన్ చేసుకుంటాను రా, నేను ఇక్కడ ఉంటే ప్రాబ్లం ఉంటుంది. ఈ కథలన్నీ రేపు పొద్దున ఎస్ఐ గారికి చెప్పు. ఊరికే తాగేసి నోటు వచ్చి ఎన్నిసార్లు చెప్పినా పోతా పోతా అంటున్నావు? అసలు నువ్వు పోలీసేనా? రే ఒకడి కళ్ళల్లో చూస్తే తెలియదారా వాడు క్రిమినల్ అని? అసలు వాడు ఎన్ని మర్డర్స్ చేశాడో తెలుసారా నీకు? కాకినాడ స్టేషన్ లో బాంబు వేసి ఎస్ఐని చంపిన వాడు రా వీడు. కావాలంటే పాత కేసు తీసి చూడు, రాజు ఎవడో తెలుస్తుంది నీకు. రాజు కాదురా, రాజు. సిఎంఏ లైన్ లోకి వస్తుంది, అప్పుడు తెలుస్తుంది రాజు అంటే ఏంటో. ఇది నా పై ఆఫీసర్ వర్గీస్, నా చీఫ్ నంబర్ తీసుకో. అతనికి ఫోన్ చేసి మేమిద్దరూ ఇక్కడ ఉన్నామని చెప్పు. చూడు, ఇంకా 2 రోజుల్లో వీడిని బెంగళూరు సిబిఐ కోర్టులో అప్పగించాలి. మేము ఇక్కడ ఉండకూడదురా. రే గవర్నమెంట్ వీడు వెనుకుందిరా, అందుకే చెప్తున్నాను. తీసుకో, వెంటనే నా బాస్కి ఫోన్ చేసి విషయం చెప్పు. తీసుకో.
పో పో ప్లీజ్ గో వెళ్ళరా పో Wait. You are not supposed to come in. He is my son, doctor. Met with an accident. Hello. Hello. Mr. Vargis? Yes. Meeku George ani evaru telusa? George. George me pakkana unnara. Meer evaru? టెన్షన్ పడకండి, నేను సకినేటిపల్లి పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతాను. జార్జ్ ఇక్కడే సేఫ్ గా ఉన్నాడు. డ్రంక్ డ్రైవ్ కేసులో అరెస్ట్ చేశాం. అరెస్ట్? నో 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 నో. మీ పేరేంటి? శివ, కానిస్టేబుల్ శివ. లుక్ హియర్ శివ, నేను వర్గీస్, సిబిఐ ఇన్వెస్టిగేటివ్ హెడ్. జార్జ్ అక్కడ ఉండటం సేఫ్ కాదు. ముందు అతనికి ఫోన్. రాజు అతనితో ఉన్నాడా? రాజు కూడా ఇక్కడే ఉన్నాడు. శివ, శివ. శివ, నేను జార్జ్ని మీకు ఫోన్ చేయమంటాను. ఓకే. హలో శివ సార్, చెప్పండి సార్. నేను కార్తూర్ గుద్దారా నవే ఇద్దరు వాళ్ళకి ఉన్నారు సార్. లాకప్లో ఉన్నారు వాళ్ళిద్దరిలో ఒకరు సిబిఐ. ఇప్పుడే కన్ఫర్మ్ చేస్తా సార్. సరే సార్, లాకప్లో ఉన్నారు. ఎస్పీ, నువ్వే వచ్చేసావా? దో మినిట్. Take your time. Excuse me, sir. What's happening here, sir? Sir, నేను ఒక సిబిఐ ఆఫీసర్ని సార్. లీగల్ గా ఇతన్ని అరెస్ట్ చేశాను సార్. నమ్మకం లేకపోతే మీరు నా చీఫ్ తో మాట్లాడండి సార్. ఏయ్ ఏయ్, మాట్లాడావా? ఆరాంసే ఆరాంసే, చిలో మత్. సిబిఐ? అవును సార్. ఠీక్ సార్, ప్లీజ్ చేయండి సార్, వెళ్ళండి సార్ ప్లీజ్. ఏయ్ వర్గీస్, ఫోన్ చేయి. ఏయ్ రంగప్ప. సార్, అందరిని ఖాళీ చేయించు, ఎవరు ఉండకూడదు. అలాగే సార్. వెళ్ళు. పెద్దవాళ్ళతో పని, నీకెందుకు అనవసరమైన తలనొప్పి? ఇదంతా నీకు అవసరమా? రా పోదాం, రా శివ, రా వెళ్దాం. राजू और सीबीआई ऑफिसर दोनों इधर ही हैं। क्या बोल रहा है वो सीबीआई? उसे अपना सुपीरियर ऑफिसर से बात करना है। मालूम है ना क्या करना है? हाँ सर, पता है। काम होने के बाद फोन करो। ओके सर। फोन एवरु तीयकंडि। रंगप्पा इलारा। सर। रे, వస్తాను సార్. హాస్పిటల్ తీసుకెళ్ళాలి.
టైం అవుతుంది, బాటిల్ ఎక్కడ రా, కిచెన్ లో ఉందిరా, వెళ్ళు కిరోసిన్ బాటిల్ తాయి చచ్చిపో. రేవతి రేవతి ఎక్కడున్నావేనా రేవతి. అది నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తారా? ఏంటి? మాటలు రావట్లేదు, అలే వస్తుంది. సో క్యూట్. సార్ మీ సెల్ ఫోన్. ఓకే. మనసులో వచ్చారా? లేదు సార్, ఒక్కడే. ఒక్కడా? ఈ స్టేషన్ కానిస్టేబుల్ సార్. ఈ స్టేషన్ కానిస్టేబులా? ఏం పీక్తున్నారు ఇక్కడ? ఫోటో ఉందా? మీరు చెప్పినట్టు చేసుకోండి, మీకు ఏ ప్రాబ్లం ఉండదు. మీరు ఆయనకి అంత శివా, ఆయన చెప్పినట్టు వినండి. మీ పని టైంలో ఇక్కడే ఏంట్రా? ఎక్కడికి తీసుకొచ్చారా? చెప్పరా, ఫస్ట్ ఎయిడ్ కోసం తీసుకొచ్చావురా? చూడండి. డాక్టరా నువ్వు? కాదు, మార్చి వ్యాన్ డ్రైవర్ని. మార్చి? ఏం జరుగుతుందిరా? ఫస్ట్ ఎయిడ్ చేసి బ్లడ్ ఆపాలిగా, మీరు చేయండి. ఇతను చేయగలరా? చేస్తా కానీ ఆడు తిరుగు. సార్ ఇంకా బ్లడ్ రాదు కదా సార్? కొంచెం సేపు ఆగుతుంది, ఆ లోపు తీసుకెళ్ళండి. సరే నాన్న, పద నేను చూసుకుంటా, మీరు రండి. నీ కొడుక ఈ సిబిఐ గారితో కలిసి నీ కొడుకు పెద్ద రిస్క్ చేస్తున్నాడు, చంపేస్తారండి నన్ను వదిలేయమని చెప్పాడికి. ఈ బండిలో వెళ్ళడం అంత సేఫ్ కాదు. శివా, మన బండి తీసుకెళ్ళు, దీని సంగతి నాకు వదిలేసాయి. ఎంత రిస్క్ అయినా సరే ఈయన ఎక్కడ అప్ప చెప్పాలో అక్కడ అప్పచెప్పు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ సిబిఐ వాడు నిజాయితీ పరుడే, ఆ పోలీసుడు నిజాయితీ పరుడే, చివరికి మార్చి రివానోడు నిజాయితీ పరుడే. ఎటు చూసిన బ్యాడ్ వైబ్రేషన్స్. జిల్లా కూడా దాటలేర్రా, వీళ్ళిద్దరిని చంపేస్తారు. నీ కొడుకు శవాన్ని నీ బండ్లోనే తీసుకొస్తావు? ఒక్కటి చెనట నా కొడక ఇక్కడ చచ్చూరుకుంటావు. నాకు నా బండికి శవాన్ని ఎత్తడం కొత్త ఏం కాదు. సార్ మీరు వెళ్ళండి సార్. హే పెద్దనా, సంబంధం లేకుండా నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? భయపడిపోయానే. ఇప్పుడు పోలీసులు నన్ను వెతుక్కుంటూ ఇంటికి వస్తారు. అమ్మని చెల్లిని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోండి. అది నేను చూసుకుంటాలే, నువ్వు వెళ్ళు. జాగ్రత్త. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు? శివ దగ్గరికి. శివ దగ్గరికా? అవును, వాణ్ణి నిలబెట్టి కడిగేయాలి. ఏ వాడు కడుక్కోలేడా? కాదు, వాణ్ణి కొట్టాలి, వాడు షాక్ అయిపోవాలి. ఓకే, కొట్టించేద్దాము. కొట్టించడం కాదు, నువ్వే నాలుగు దెబ్బలు కొట్టాలి. వాడు నన్ను వదిలే బాబోయ్ అని బ్రతిమాలే వరకు నువ్వు కొట్టాలి. కొట్టచ్చు, కానీ నేను కొట్టే కొట్టుడికి నీకు వాడి మీద సింపతి వచ్చి నువ్వు మాట మార్చేస్తే? ఒక్కసారి నేను కమిట్ అయితే నా మాట నేనే వినను. వావ్, బట్ చాలా గ్యాప్ వచ్చిందమ్మా. ఫైట్ చేసా? సోలో ఫైట్ చేసి. మరొక మినిమం 30 మందిని కొడితే గానీ ఆందు, వీడేమో సింగిల్ గాడు. సరే ఓన్లే కొడితే క్రౌడ్ వస్తుందిగా, ఆలను కూడా కొట్టేస్తా ఫ్లోలో. కానీ నువ్వు మాత్రం దూరం ఉండమ్మా, ఎక్సైట్మెంట్ లో నిన్ను కొట్టేస్తా. సో లక్కీ. కమ్ ఆన్ బేబీ, లెట్స్ గో ఆన్ ద బుల్లెట్.
ఎక్కడో విన్నట్టుంది సార్, మీరే కంపోజ్ చేశారా? పొద్దున్నే బాత్రూంలో కంపోజ్ చేశా ప్రసాద్ గారి కోసం. సిబిఐ, నువ్వు సెంట్రల్ గవర్నమెంట్, నేను స్టేట్ గవర్నమెంట్. నువ్వు లీగల్, నేను ఇల్లీగల్, అదే తేడా. ఇద్దరం చేసేది ఒకటే పని. రే, నేను నీలాగా పొలిటీషియన్స్ కోసం పని చేయట్లేదురా. రే, నువ్వు కూడా పొలిటీషియన్స్ కోసం పనిచేస్తున్నావు, నీకే అర్థం కావట్లేదు. ఇంకోటి ఇస్తా నీకేము. అర్థమైనట్టుంది. ఏమై శివ, అందుకే బండాపాడు. నువ్వు వెళ్ళరా అబ్బాయి. సార్, వన్ మినిట్ లో వస్తాను. శివ, ఏమైంది? బండి ఎందుకు ఆపాడు? రేవతి, మాట్లాడకు, లేపుకెళ్ళమంటే ఎందుకు రాలేదు? ఒకసారి నా మాట వినవే. ఇప్పటి వరకు చాలా విన్నాను. అవును, నువ్వు ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? అది నేను నిన్న అడగాలి. నువ్వు ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? అది నేను ఇంట్లో నుంచి పారిపోయి వచ్చానులే. గాని పారిపోయి వచ్చావా? అవును. నువ్వు మోచరీ వ్యాన్ లో ఎక్కడికి వెళ్తున్నావు? టైం లేదు, త్వరగా రారా. సార్, ఇక్కడ మాకు టైం లేదు. సిబిఐ ఆఫీసరే, కొంచెం మర్యాదగా సార్, ఇక్కడ మాకు టైం లేదు. చాలా రెస్పెక్ట్. అక్కడ వ్యాన్ లో అక్యూజ్డ్ ఉన్నాడు, చాలా పెద్ద విషయం జరిగింది, కొంచెం అర్థం చేసుకో ప్లీజ్. దానికన్నా పెద్ద ప్రాబ్లం లో నేనున్నాను. రేపు తిరుపతిలో వీడితో పెళ్లి ఉంది. ఆఫ్ కోర్స్. చేసుకోమంటావా? యా, రూల్స్ ఆల్సో బుక్డ్. చెప్పరా, చేసుకోనా? సరే సార్. ఏయ్, త్వరగా రారా. సార్ సార్, ఏయ్ నువ్వు రావి. వాట్ రావి? షిట్. ఎవరిది? సార్, నా లవర్ సార్. లవరా? ఇంట్లో చిన్న ప్రాబ్లం, పారిపోయి వచ్చింది. హాయ్ సార్. ఎల్బో కట్, డౌన్ కట్. హలో. అల్లుడు, అమ్మా ఇప్పుడు లేచిపోయిందంటయ్యా. లేచిపోతుంది కదండి. ఏంటి లేచిపోయిందా? వెరీ షాకింగ్, వెరీ ఎంబారసింగ్. అమ్మా ఎక్కడికి వెళ్ళిందో కనుక్కోండి. ఎలా వెళ్ళిందో, ఎవరితో వెళ్ళిందో సంబంధం లేదు, ఎక్కడికి వెళ్ళిందో కనుక్కోండి. శివ, తను పార్వతి కాదురా, రేవతి. ఐ గెట్ బ్యాక్ టు యు. ఐ గెట్ బ్యాక్. చూడరా, నిన్ను నమ్మి ఆ అమ్మాయి వచ్చేసింది. వీడిని నమ్మి నన్ను పట్టుకొచ్చేసావు. ఇప్పటికైనా నన్ను వదిలేసి సంతోషంగా వెళ్ళిపోంట్రా. కరెక్ట్గా చెప్పారన్న. మీలాంటి క్రిమినల్కి నా బాధ అర్థమవుతుంది, కానీ ఈ పోలీస్కి మాత్రం అర్థం కాదు. రేవతి, కాసేపు నోరు మూసుకుంటావా? రేవతి, ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నావమ్మా? అన్న, యాక్చువల్గా స్కూల్ టైం నుంచి లవ్ చేస్తున్నానన్న. స్కూల్ టైం నుంచి లవ్ చేస్తున్నావా? కానీ ఏం చేస్తాం, కాసేపట్లో మా వాళ్ళు మీ అందరినీ వేసేస్తారు. వేసేస్తారా? నీకు మ్యాటర్ తెలీదా? నీ లవరు ఎస్ఐ, డిఎస్పి, ఎస్పీని కొట్టి స్టేషన్ అంతా నాశనం చేసేసి వీడిని నమ్మి నన్ను తీసుకొచ్చేసాడు. ఎస్పీ, డిఎస్పీయా? తెలియని వాడి కోసం అంతమందిని కొట్టావా? చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నాను, మా నాన్నని కొట్టి నన్ను ఎత్తుకు రావచ్చు కదా. అడ్రస్ ఇవ్వు సిస్టర్, నేను వెళ్ళి వేసేసి వస్తా. రేవతి, మ్యాటర్ తెలియకుండా మాట్లాడద్దు, కామ్గా ఉండు. ఇంకెప్పుడు? ఆల్రెడీ మనల్ని వేసేస్తారని చెప్తున్నారు కదా అన్న. అంటే నిన్ను పెళ్లి చేసుకోకుండానే చచ్చిపోతానా నేను? మా, ఊరుకుంటావా? ఇతన్ని హ్యాండ్ ఓవర్ చేసిన వెంటనే మీ ఇద్దరు పెళ్లి నేనే ముందుండి జరిపిస్తాను. నాశనం వీడి వల్ల ఇదంతా. ఇంకాసేపట్లో వాళ్ళు మీ అందరిని వేసేస్తారు, నన్ను సేఫ్గా తీసుకెళ్లిపోతారు. నమ్మకు మోహన్ చూడకుండానే అన్నా అనేసు. ఎనీవే సిస్టర్, రెస్ట్ ఇన్ పీస్. ఏం చెప్తున్నారన్నా? ఏ ఆపవే, ఆడు ఊరికే భయపెడుతున్నాడు, నువ్వేం పట్టించుకోకు. నీకు భయం వేస్తే చెప్పు, ఇప్పుడే బండి ఆపుతా, నీ దారి నువ్వు వెళ్ళచ్చు. వద్దు వద్దు వద్దు, వాడిని పెళ్లి చేసుకోవడం కంటే నీతో కలిసి చచ్చిపోవడం బయట. బ్యాడ్ చాయిస్ సిస్టర్. రాజీ తీసుకొని బెంగళూరు సిబిఐ కోర్టు కి వెళ్ళాలి. తప్పకుండా పోలీస్ జీప్ యూజ్ చేయడు, ఎందుకంటే మనం అన్ని పోలీస్ స్టేషన్స్ కి ఇన్ఫార్మ్ చేస్తామని వాడికి తెలుసు. సో ఆ రూట్ లో ఉన్న అన్ని వెహికల్ చెక్ చేయండి. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎక్కడైనా చూసారా? బుల్లెట్ తగిలింది కాబట్టి ఖచ్చితంగా హాస్పిటల్ కి తీసుకెళ్తాడు. ప్రతి హాస్పిటల్ చెక్ చేయండి. సస్పీషియస్ గా ఏదైనా వెహికల్ వస్తే ఆపి నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్. వాళ్ళ వీధిలో విచారించాం సార్, వాళ్ళ అమ్మ నాన్న 2 గంటల ముందే ఊరు వదిలి వెళ్ళిపోయారంట సార్. వాడు కూడా పోలీసేగా? ఆ మాత్రం తెలీదా వాడికి?
వాడు ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరినీ ఎంక్వైరీ చేయండి సార్. వాడికి సొంత వాళ్ళు ఎవరూ లేరు సార్, ఒక మామయ్య తప్ప, అతను అబ్స్కాండెడ్. వాళ్ళ నాన్న పనిచేసే హాస్పిటల్లో విచారించాం సార్, బట్ నో యూజ్ సార్. రెడ్డి గారు ఇక్కడ వేరే ప్రాబ్లం నడుస్తుంది, మీ రేవతిని వాడు తీసుకెళ్లలేదు. చెప్పు చెప్పు ఏం చెప్పాలి, జరిగింది చెప్పు సార్కి. స్టేషన్ లో మీ కింద పనిచేసే కానిస్టేబుల్ శివలే సార్, మా రేవతిని తీసుకెళ్ళి. చిన్నప్పటి నుంచి రేవతిని ప్రేమించాను సార్, వాళ్ళిద్దరు కూడా ప్రేమించుకున్నారు సార్, బట్ దట్స్ డిఫరెంట్ టాపిక్. నాది మాత్రం స్వచ్ఛమైన ప్రేమ సార్. తిరుపతిలో మా ఇద్దరికి పెళ్లి ఫిక్స్ చేశారు సార్, కానీ నిన్న రాత్రి రేవతి నన్ను చూసి అని పిలిచింది సార్. నేను కూడా అందుకే అనుకున్నాను మావయ్య, ప్రేమగా దగ్గరికి లాక్కొని ఎక్కడికైనా తీసుకెళ్ళు అంది సార్. వీ మైట్ గెట్ ఫిజికల్ అని చెప్పి పాలెం బ్రిడ్జ్ వైపు తీసుకెళ్ళారు సార్. అప్పుడు వచ్చారు సార్, వాడు వచ్చాడు ఆగాడు మాట్లాడాడు ఎస్కేప్, వచ్చాడు ఆగాడు మాట్లాడాడు ఎస్కేప్. నాతో సుమంగళిగా ఉండాల్సిన రేవతి వాడితో చచ్చిపోయిన శవాన్ని ఎక్కించే మార్చి వాళ్ళు వెళ్ళిపోయింది సార్. పవిత్రమైన ప్రేమకి రోజులు కాదు సార్. ఎవరైనా ఉన్నారా? రేడియేటర్ హీట్ అయింది, కొంచెం నీళ్లు పోయాలి. సరే, ఆ కొట్లో ఉన్నాయేమో చూసి పట్టుకొస్తాను. నిదానంగా నిన్నోరు నువ్వు వెళ్ళు శివ. చెప్పండి సార్. కొద్దిసేపటి క్రితం మాచూరి వ్యాన్ రొజారీ రోడ్లో వెళ్ళిందండి సార్. ప్రొసీడింగ్ ఓవర్. అన్న కొంచెం నీళ్ళు తీసుకెళ్తాను, రేడియేటర్ హీట్ అయింది. తీసుకోండి. ఏంటి శివ కనిపెట్టట్లేదు ఈ మధ్య? ఎవరో క్రిమినల్ తప్పించుకున్నాడంట, ఆయన పట్టుకోవడానికి నేను పంపించారా? ఏం లేదు, బండి రేడియేటర్ హీట్ ఎక్కింది, కొంచెం నీళ్ళ కోసం వచ్చాను. నాన్న బండిలో వచ్చావేంటి? అది జీప్ బ్రేక్ డౌన్ అయింది, అందుకే నాన్న బండిలో. కానిస్టేబుల్ శివ క్రిమినల్ రాజును తీసుకుని ఎస్కేప్ అయ్యాడు, ఎవరైనా చూస్తే వెంటనే అలర్ట్ చేయండి. శివ లొంగిపో, మర్యాద లొంగిపో, వదిలేసేయండి. Oh!
సైడ్ వెళ్ళండి. దారి ముందే చూడండి. పదండి. మీరు ఈ సైడ్ వెళ్ళండి. పార్ట్నర్ ఇక్కడ. పార్ట్నర్ రాజు రా, గుర్తుపట్టలేదా రాజు? సారీ రాజు. మీరు వెళ్ళండి. మీరు లేకుండా ఎలా సార్? రేపు ప్రొద్దున కల్లా వాడు బెంగళూరు కోర్టులో ఉండాలి. వెళ్ళండి. రే, నాలాగా నీకు బుల్లెట్ తగులుంటే నిన్ను వదిలేసి వెళ్ళేవాడిని. మాట్లాడటానికి టైం లేదు. నేను ఎల్లు శివ. నా మాట వినండి సార్. డోర్ ఓపెన్ చేయండి. రే, నేను చెప్తున్నా, నేను ఎక్స్ట్రా లగేజ్ తీసుకుంటాను. రే, వాళ్ళు వచ్చేస్తున్నారు. హలో, ఇట్స్ అన్ ఆర్డర్. వెళ్ళు. హలో, హలో చెప్తున్నా. హలో. ఏంట్రా రాజు, ఎలాంటి వాడివిరా నువ్వు? నాకు భయపడి అఫ్టాల్ ఒక కానిస్టేబుల్ వెనక దాక్కున్నావా? ఆ భయంలో నీ మొహం ఎలా ఉంటుందో నేను చూడాలరా. లెట్ మీ సీ యువర్ ఫేస్. బయటికి రా. రాజు కాదురా, రాజు. నాకు తెలీదా పార్ట్నర్? ఏ రాజు, Oh!
నమస్తే మేడం. నమస్తే. పైన ఉన్నారు, వెళ్ళండి. నమస్తే పెద్దన. రామ్మా, బాగున్నావా? నీ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయ్యాయా? అవుతాయి పెద్దన. ఈ పార్టీని నేను మీ నాన్న చాలా కష్టపడి మొదలుపెట్టాం. నేషనల్ పార్టీని ఎదిరించి ఒక లోకల్ పార్టీ నిలబడడం కష్టమైనా ఆ టైంలో మేం పార్టీ పెట్టాం. మీ నాన్న మీద ఉన్న నమ్మకం, ఆయన చనిపోయాడన్న సానుభూతి మీద నువ్వు సీఎం అయ్యావు. కానీ నువ్విప్పుడు చేసిన తప్పుల వల్ల కేంద్రంలో ఉన్నవాళ్ళు నిన్ను అడ్డు పెట్టుకుని సిబిఐని దింపి మన పార్టీనే మూసేయాలనుకుంటున్నారు. భయపడకండి, రేపు కోర్టులో నేను తప్పు చేయలేదని నిరూపించి బయటకు వస్తాను. ఎలాగమ్మా అది? నీ జాతకమే వాళ్ళ దగ్గరుంది. 4 సంవత్సరాలుగా వాళ్ళు సేకరించిన రిపోర్ట్ అది. అవి సరిపోవు, కోర్టుకి ఆధారాలు కావాలి. అవునా? అతను ఎవరు? రాదు, రాడు, ఉండడు. ఇంకో 24 అవర్స్లో రాజు అని ఒకడు ఉన్నాడని కూడా ఎవరు ప్రూవ్ చేయలేరు. చెబుతున్నానని తప్పుగా అనుకోకు. నువ్వు ఓడిపోయినా మాకు నష్టమే లేదు. పార్టీ ఓడిపోయే పరిస్థితి వస్తే మాత్రం తెలుసు, నాకు పార్టీనే ముఖ్యం. రేపు కోర్టుకి వెళ్ళొచ్చాక కలుస్తాను. అది ఎలక్షన్స్ వస్తున్నాయి, వేరే సీఎం క్యాండిడేట్ని వెతికే పరిస్థితి తెచ్చుకోకు. ఏం జరుగుతుంది నటరాజ్? మేడం, సిబిఐ ఆఫీసర్ని చంపేశాను మేడం. కానీ రాజు సిబిఐ అనే కానిస్టేబుల్తో ఎస్కేప్ అయ్యాడు మేడం. ఛీ, చెప్పడానికి సిగ్గు కాలేదు. టైం అవుతుంది నటరాజ్. రాజు దొరికితే నువ్వు, నేను, అందరం దొరికిపోతాం. చూడు, నీకు ఇవాళ నైట్ వరకు టైం ఇస్తున్నాను. మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ నీ వాడుకుంటావో ఏం చేస్తావో నీ ఇష్టం. ఆ రాజు చావాలి. పోలీస్ డిపార్ట్మెంట్ సరిపోలేదా? ఉన్న రౌడీలు, పార్టీ కార్యకర్తలు అందరినీ వాడుకో. నాకు రాజు చావు కావాలి. చూసుకుంటాను మ్యామ్. కాళికాన్ని ఎందుకే తీసుకొస్తున్నావు? ఊరికే ఇది అయ్యే పనేనా శివ? వీళ్ళందరినీ దాటుకొని వెళ్ళటం అయ్యే పనేనా? అవుతుందిరా. అవదు. మీ ఇద్దరు హ్యాపీగా కలిసి బతకాలంటే నన్ను వదిలేసి వెళ్ళిపోండి, నేను చూసుకుంటాను. అదంతా నేను చూసుకుంటాను. ఏంట్రా, హీరో అయిపోదాం అనుకుంటున్నావా? అది అవదు. నువ్వైనా చెప్పు సిస్టర్, నన్ను వదిలేసి వెళ్ళిపోమని. అది మీకే మంచిది. ఏంటి చూస్తున్నావు? నీకోసమే చెప్తున్నాను. రిస్క్ అని తెలిసి కూడా వీడితో వచ్చేసావు చూడు. అప్పుడే నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో తెలిసిపోయింది. కనీసం మీ లవ్ అయినా గెలవాలి. మీ లవ్ అయినా? అయితే మీకు లవ్ ఉందా? అమ్మాయి ఎక్కడుంది చెప్పన్నా? అదంతా వన్ సైడ్ లవ్. అమ్మాయికి తెలీదా? చెప్పాల్సింది కదా. చెప్పాలనే అనుకున్నా కానీ చెప్పలేకపోయా. రేవతి, కాసేపు మాట్లాడుకుంటారా? సీఎం. సీఎమ్మా? అవును, నన్ను చంపాలని మనుషులు పంపించింది ఆ సీఎమే. ఒకవేళ చెప్పుంటే ఇలా జరుగుండేది కాదేమో. నువ్వు సూపర్ అన్నా. ఏ, వాడేదో సొల్లు చెప్తూ ఉంటే నువ్వు దానివి. సొల్లు కాదురా, నిజంగానే. అవును శివ, ఆమె గురించి చెప్తున్నప్పుడు అన్న కళ్ళల్లో నిజమైన ప్రేమను చూశాను. చూసావు కదా, చూసావుగా. సూపర్, కాసేపు నోరు మూసుకుంట్రా. ముందు ఇక్కడి నుంచి సేఫ్కి ఎలా వెళ్ళాలో ఆలోచించు. అదంతా కుదరదు. నన్ను తీసుకొని
ఈ జిల్లా కూడా దాటలేవు. నటరాజన్ కాపాడడానికి వచ్చాడు అనుకున్నా. కానీ సర్లే, నా తమ్ముడిని రమ్మంటాను. నా సంగతి ఏంటో నేను చూసుకుంటాను, మీ ఇద్దరు వెళ్ళిపోండి. నాకెందుకు అన్న చెప్తుంది నిజమే అనిపిస్తుంది శివ. వీటన్నిటినీ దాటి వెళ్ళగలవనే నమ్మకం నాకు లేదు. నాకుంది. ఏం జరిగినా సరే వీటిని తీసుకెళ్లి కోర్టులో అప్పగించే వరకు నేను వదలను. చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తామేంట్రా, బుద్ధి లేదా నీకు? వదలరా, వదలు. ఎన్నిసార్లు చెప్పాలరా, బుద్ధి లేదా నీకు? నాకు నువ్వే ముఖ్యం శివ. ఎలా వదలమంటావే, ఎలా వదలమంటావు? మా అన్నని చంపింది వీడని తెలిసి కూడా ఎలా వదలమంటావు? మా అన్న ఏం చేశాడురా నీకు? సగం నాది. ఊరుకోరా, నీకు అన్ని తెలుసు కదరా. నేను డిపార్ట్మెంట్లో ఎస్ఐ నాయ్, జనాలకి మంచి చేయాలనుందని. అన్నీ ఇప్పుడిప్పుడే కలిసి వస్తున్నాయిరా. రే విష్ణు, నీకు ఈ సీరియస్ యాక్టింగ్ సెట్ అవుదరా? నీ ఇలా నువ్వు జాలీగా ఉండు, ఎందుకు ఈ బిల్డప్? హ్యాపీ ఫర్ యూరా. థ్యాంక్ యూరా. శ్రీకాంత్ గారు వచ్చాడా? అందరూ గ్రౌండ్కి వచ్చేసారు, మనమే లేదు. టౌన్కి వెళ్ళి మీ నాన్నకి మందులు తీసుకురా. అబ్బా అమ్మా, నాన్న గవర్నమెంట్ హాస్పిటల్లోనే పనిచేస్తున్నారు కదా, అక్కడ దొరకవా? నాకు మ్యాచ్ ఉందమ్మా. ఏ, ఈ మందులు అక్కడే దొరుకుతాయి. ఎప్పుడు చూసినా వీళ్ళని వెనకేసుకొని మ్యాచ్ మ్యాచ్ అంటూ రోడ్లు గ్రౌండ్లు పట్టుకొని తిరుగుతూ ఉంటావు, పోనీ పాట లేకుండా. తీసుకో. మా ఇదేదో నేనే చెప్పుండొచ్చు కదా వెళ్ళేవాడిని. ఏ, పెద్ద సచిన్ టెండూల్కర్ వీడు, పోరా. రే గ్రౌండ్కి వెళ్ళండిరా, నేను మందులు కొనుక్కొని వస్తాను. సరే, అరే టాస్ గెలిస్తే మాత్రం బ్యాటింగ్ తీసుకో. సరే, ఓకే ఓకే. రే విష్ణు, టౌన్కి వెళ్ళి మెడికల్ షాప్లో నాన్నకు కావాల్సిన మందులు అమ్మ తీసుకురామంది, వెళ్ళు. ఓకేనా? రే 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 రే, మీ వదిన నా కోసం వెయిటింగ్ రా, ఇన్విటేషన్ ఫైనల్ చేయాలి. ఎదిగో. ఓ, సో నాన్న హెల్త్ కన్నా నీ పెళ్లి మ్యాటర్ ఇంపార్టెంట్ అనమాట. రే మెంటలా రా నీకు? రే పెళ్ళే కాలేదు ఇంకా, అప్పుడే మారిపోయావా? అమ్మా, వీడు మారిపోతున్నాడమ్మా, పెళ్ళైన తర్వాత ఎలా మారిపోతాడో నాకు తెలీదమ్మా, చూసుకోండమ్మా. పనిచేస్తావా? అదిగో అదిగో, నీకే చెప్తుంది, కొనుక్కోండ్రా తొందరగా. మీ వదిన నా కోసం వెయిటింగ్ రా, చెప్తున్నాను కదా. మిస్టర్ విష్ణు, నాన్న తర్వాత ఇంటికి నువ్వే పెద్దోడురా. ఆల్ రెస్పాన్సిబిలిటీస్ యూ టేక్ కేర్ మ్యాన్. ఓకే, కమ్ ఆన్. నువ్వు సైలెంట్ కిల్లర్ రా, ప్రతిసారి నన్నే బుక్ చేస్తావు. రేయ్, మీరు అసలు టాస్ గెలవరా, గెలిచాను ఆడలేవు. ఓకే ఓకే, థాంక్ యూ రా, థాంక్ యూ, బై రా. రేయ్ బై, డక్ అవుట్ కన్ఫర్మ్ రా. రేయ్ హలో, మిల్క్ సొసైటీ. ఏ మిల్క్ బూత్, నేనేనే. ఎక్కడ ఉన్నావు? సారీ, నాన్నకి మెడిసిన్స్ తీసుకురావాలి, అవి ఇంట్లో వచ్చేసి వెంటనే అక్కడికి వచ్చేస్తానే. నిజం, వెంటనే వచ్చేస్తానే. లవ్ యూ. ఓ ముద్దీవా. సర్లే, నువ్వు కానీ ఫోన్ పెట్టాయి.
కాదురా నర్స్, కొంచెం చూడండి నర్స్ ప్లీజ్. నన్ను పంపించిన తప్పించుకున్నావు కదరా. అలా మాట్లాడకరా, ఏడవకరా, ఊరికేనా ఊరికేనా. నేను పోతే నవ్వరా అమ్మా నాన్న చెయ్య, వీళ్ళందరినీ నువ్వే చూసుకోవాలరా. అన్న అలా మాట్లాడకన్నా ప్లీజ్, నా మాట విని ధైర్యంగా ఉండన్నా. నీకేం కాలేదన్నా, ధైర్యంగా ఉండన్నా ప్లీజ్. ఏంట్రా కొత్తగా అన్న అంటున్నా, నేను చచ్చిపోతానన్నా. ఎందుకు అలా మాట్లాడుతున్నావు, పిచ్చి పట్టిందా నీకు, ఎవరు చేస్తారు, నువ్వేం చావరా, నేను ఉన్నాను, ధైర్యంగా ఉండరా అన్న, ప్లీజ్ అన్న, కొంచెం తొందరగా వెళ్ళరా. మీదన్న నా కోసం ఎదురు చూస్తుంది, మంచి టైం, పెళ్లికి ముందు ఎలా జరిగింది. ఏం మాట్లాడుతున్నావురా, నీకేం కాలేదురా, 5 మినిట్స్లో హాస్పిటల్కి వెళ్తాం, అంతా బాగానే ఉంటుంది. ఇవాళ నేను నిన్ను ఇంటికి తీసుకెళ్తా, సరేనా, ఏం కాదురా నీకు. చాలా ఆశలు ఉండేవరా పోలీసు. చచ్చేదాకా జనాలకి హెల్ప్ చేయాలని. విష్ణు నువ్వు పక్కా హెల్ప్ చేస్తావు సరేనా, నా మాట విను, నువ్వు పక్కా హెల్ప్ చేస్తావురా, నువ్వు హెల్ప్ చేస్తావు, నువ్వు అన్ని చేస్తావు సరేనా. విష్ణు విష్ణు ఇప్పుడే కదా మాట్లాడాడు, ఏమైంది? చూస్తున్నా విష్ణు, విష్ణు అన్న తొందరగా, అన్న అన్న తొందరగా ప్లీజ్. చనిపోవడం వల్ల తన పోలీస్ జాబ్ నాకు వచ్చింది. తను పోలీస్ అయి చేయాలనుకున్న ఆశయాలన్నీ తన కోసం నేను చేయటం మొదలుపెట్టాను. వీళ్ళ స్వార్థం కోసం మా అన్నయ్యతో కలిపి అంతమంది చంపి యాక్సిడెంట్ నమ్మించారు. మా అన్నయ్యని చంపింది వీడే అని తెలిసిన వెంటనే చంపేయాలని అనిపించింది, కానీ అప్పుడు ఎవరికి నిజం తెలియదు. ప్రాణాలు పోయిన ప్రతి వ్యక్తి కుటుంబానికి నిజం తెలియాలి. పదా వెళ్దాం. లేగు. చాలా రక్తం పోతుంది శివ, బుల్లెట్ కూడా లోపలే ఉందని చెప్పావు, వెంటనే ట్రీట్మెంట్ చేయకపోతే చాలా కష్టం. లిఫ్ట్ కావాలా? కాదు, కారు కావాలి. దీన్ని వేసుకెళ్దాం అనుకుంటే నా కారు వేసుకెళ్ళిపోతాను. వచ్చారు, మాట్లాడండి. బావా చెప్పరా పాండు, మీరంతా బాగానే ఉన్నారుగా. మేమంతా బాగానే ఉన్నాం. శివగాడి గురించి ఏమైనా తెలిసిందా? లేదు బావా, కానీ వాడు ఎక్కడున్నా సేఫ్గానే ఉంటాడు బావా. వాడు తిరిగి వచ్చే వరకు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి బావా. ఉంటాను. అలాగే. నమస్తే. హలో, గుంటూరు శ్రీ బాలాజీ లాడ్జ్. ఇదిగో ఇక్కడ లెఫ్ట్ తీసుకో, హాస్పిటల్ ఉంది, లెఫ్ట్ తీసుకో. ఏ ఆపు ఆపు, ఏ పోలీసులు పోలీసులు, లెఫ్ట్ రివర్స్ తీసుకో, మెల్లగా రివర్స్ తీసుకో. స్ట్రెయిట్గా పోలీ, స్ట్రెయిట్గా పోలీ. గేట్ ఓపెన్ చేయి.
వెళ్ళు, గేట్ ఓపెన్ చేసి కార్ లోపల పెట్టు. నా పేరు శివ సార్, సకినేటిపల్లి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ ని. ఐడి నంబర్ 1302 సార్. ఇతను అక్యూస్డ్, నా కస్టడీలో ఉన్నాడు. ప్లీజ్ హెల్ప్. ఏమైంది? బుల్లెట్ తగిలింది సార్, చాలా బ్లడ్ లాస్ అయింది. డాక్టర్ కు ఫోన్ చేసుకోవచ్చా ప్లీజ్? ఎప్పుడు తగిలింది? నిన్న రాత్రి ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేశాం. రూమ్ లోకి తీసుకెళ్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఏం చేస్తున్నావు తెలిసే చేస్తున్నావా? రిలాక్స్, ఏం కాదురే. ఎలా జరిగింది సార్? స్టేషన్ లో నైట్ డ్యూటీ చేస్తున్నప్పుడు. నథింగ్ టు వరీ, 2 డేస్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది సార్. రేపు పొద్దున్న కల్లా ఇతని బెంగళూరు సిబిఐ కోర్టులో హ్యాండ్ ఓవర్ చేయాలి. బుల్లెట్ తీసేశాను కదా, 6 to 8 hours వరకు ఏ ప్రాబ్లం ఉండదు. హలో సార్, నేను శివాన్ మాట్లాడుతున్నాను. శివ, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? జార్జ్ని స్టేషన్లో చంపడానికి ట్రై చేశారు. జార్జు, నేను రాజుని తీసుకొని పారిపోయాను సార్. సరే, ఫోన్ జార్జ్కి ఇవ్వు. సార్, జార్జ్ని ఐజీ నటరాజ్ చంపేశారు. ఇప్పుడు మా ఇద్దరిని చంపడానికి ట్రై చేస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. రాజు కూడా బుల్లెట్ తగిలింది సార్. ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? సార్, తుంగలేరు అనే విలేజ్లో ఒక ఎక్స్ మిలిటరీ ఆఫీసర్ ఇంట్లో ఉన్నాను. నువ్వు అక్కడే ఉండు, నేను నా టీంని పంపిస్తాను. రంజిత అనే ఒక ఆఫీసర్ వచ్చి నేను తీసుకెళ్తారు. ఓకే సార్, వెయిట్ చేస్తా. మేడం, ఆ శివకి ఆ రాజుకి ఏదో పాత కనెక్షన్లు ఉన్నట్టున్నాయి మేడం. అందుకే స్టేషన్లో ఉన్న అందరినీ కొట్టేసి రాజుని తీసుకెళ్లాడు. ఏంటి సార్ అంత నిర్లక్ష్యంగా చెప్తున్నారు? అసలు ఏం యాక్షన్ తీసుకున్నారు మీరు? వెతుకుతున్నాం మేడం, ఖచ్చితంగా పట్టుకుంటాం. సార్, ఈ కేసుకు సంబంధించిన అన్ని వివరాలు నాకు కావాలి. అన్ని విషయాలు అప్డేట్ చేయండి, లేదంటే కేంద్రానికి మీరే బదులు చెప్పాల్సి ఉంటుంది. ఒక పని చేయండి. ఏంటి? మా కమిషనర్తో ఒక రిక్వెస్ట్ లెటర్ తీసుకొచ్చేయండి, ఇచ్చేస్తాం. వన్ సెకండ్. హలో సార్. రజిత, శివ ఇప్పుడే నాకు కాల్ చేశాడు. నువ్వు ఈ కేసుని హ్యాండిల్ చేసే ఆఫీసర్. నటరాజ్ని కలవాలని చెప్పావు కదా? Yes sir. వాడే మన జార్జ్ని చంపేశాడు. ఇప్పుడు నేను తన దగ్గరే ఉన్నాను సార్. Oh shit. మనకి విషయం తెలుసన్న సంగతి వాడికి తెలియకూడదు. రాజు శివ దగ్గరే ఉన్నాడు. తుంగలేరు అనే విలేజ్ లో ఎక్స్ మిలిటరీ ఆఫీసర్ ఇంట్లో సేఫ్ గానే ఉన్నాడు. నువ్వు త్వరగా అక్కడికి వెళ్ళి వాళ్ళని తీసుకొని రావాలి. లిసన్ టు మీ కేర్ఫుల్లీ, నటరాజ్ ఇస్ ఎ డేంజరస్ గాయ్. వి ఆర్ అలోన్ ఇన్ దిస్ కేస్. ఓకే సార్, ఐ విల్ టేక్ కేర్. ఓకే, ఉంటాను సార్. మీరు అడిగినట్టుగానే నేను వెళ్ళి కమిషనర్ గారి దగ్గర రిక్వెస్ట్ లెటర్ తీసుకొస్తాను సార్. థ్యాంక్ యూ. అయితే మనం ఇక్కడ నుంచి అర్జెంట్గా వెళ్ళిపోవాలి. ఏమ్మా, ఈ డ్రెస్సులు మార్చుకోండి. ఇదిగో డ్రెస్ ఉంది, మార్చుకోండి. ఇందులో మీ ఫ్రెండ్కి కూడా డ్రెస్ ఉంది, మార్చుకోమని చెప్పు. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ. ఏమ్మా, ఏమైనా తిన్నారా? లేదండి, చాలా ఆకలేస్తుంది. నిన్న నైట్ నుంచి ఫుల్ రన్నింగే. అయ్యో, సరే సరే, మీరు వెళ్ళి మార్చుకోండి, నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తాను. ఓకే ఓకే. ఆర్ యు ఓకే? ఇంకేమైనా కావాలా? ఓకే సార్. బిడి ఉందా సార్?
లేకపోయినా పర్వాలేదు సార్. మీరు డాక్టరా సార్? ఎక్స్ ఆర్మీ ఆఫీసర్. సార్ మీ దగ్గర మందు కదా సార్. ఒళ్ళొప్పులు తగ్గడానికే కదా వేస్తాం. మీ డాక్టర్ కాకుండా ఎలా తెలుసు ఇవన్నీ? ఆర్మీ ట్రైనింగ్లో ఇవన్నీ నేర్పిస్తారు ఫీల్డ్ ఎమర్జెన్సీ కోసం. గవర్నమెంట్ మాకు నేర్పిస్తే బాగుండేది సార్, మాకు చాలా ఎమర్జెన్సీలు ఉంటాయి. ఎంతమందిని చంపొట్టారు సార్ మీరు దీనికి? ఊరికే లెక్క తెలుసుకుందాం సార్. తెలుసుకుని ఏం చేస్తావు సార్? గవర్నమెంట్ చెప్తేనే మీరు చంపుతున్నారు, నేను చంపుతున్నాను, కానీ మీకేమో మెడల్స్ ఇస్తున్నారు, నన్నేమో అక్యూజ్డ్ అంటున్నారు. ఈ కంపారిజన్ ఏంట్రా? దేశాన్ని కాపాడడం కోసం శత్రువుల్ని మేము చంపడం, నీతిమాలిన రాజకీయ నాయకుల కోసం అమాయకుల్ని మీరు చంపడం ఒకటేనా? నీ హత్యలకు న్యాయాన్ని జోడించకు సార్. చంపడం చంపడమే సార్, నేను చంపే వాళ్ళ కుటుంబం ఉంది, మీరు చంపే వాళ్ళ కుటుంబం లేదా సార్? మీరు దాన్ని న్యాయం అంటున్నారు, కానీ అందరికీ ఫీలింగ్స్ ఉంటాయి సార్. ఏది న్యాయమో ఏది అన్యాయమో రేపు కోర్టులో చెప్తారులే. ఎందుకు సార్ వారితో మాట్లాడుతున్నారు? నేను అడిగిన దానిలో తప్పే ఉందిరా? నేను ఏది అడిగిన ఆయనతో. ఎవరు? మమ్మల్ని సిబిఐ హెడ్ వర్గీ సార్ పంపించారు. నా పేరు రంజిత. శివాని లోపల ఎవరైనా ఉన్నారా? సో ఐఎమ్ రంజిత ఫ్రమ్ సిబిఐ. శివ, మెయిన్ రోడ్లోంచి వెళ్ళడం అంత సేఫ్ కాదు. ఇక్కడి నుంచి 5 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత లిఫ్ట్కు అడవి దారి వస్తుంది, ఆ దారిలో వెళ్ళండి, అది మీకు సేఫ్.
అదిగో లారీ అక్కడ. రండి వెళ్దాం. నేను పెంచిన ప్రతివాడు రాజు అయిపోవాలనుకుంటున్నాడు. నేను నమ్మిన ప్రతివాడు నన్నే చంపేయాలని చూస్తున్నాడు. ఏ సంబంధం లేని నువ్వు నన్ను కాపాడాలనుకుంటున్నావు. నేనేంటో చూపిస్తా చూడు కుటుకులకి. ఏం చేస్తావు? చంపుతావా? ఎంతమంది చంపుతావు? వాళ్ళు వస్తూనే ఉంటారు. రాని వాళ్ళకు నువ్వు చావాలి. నువ్వేంటో చూపించాలంటే రేపు కోర్టుకు వచ్చి చెప్పు. చెప్తే వాళ్ళకి శిక్ష పడుతుందా? వాళ్ళ వెనకుంది సీఎం రా. నెక్స్ట్ సెకండే బయటకు వచ్చేస్తారు. సీఎమ్మా? సీఎం అయినా పిఎం అయినా ఎన్నిసార్లు కోర్టు లోపల నిల్చోబెట్టింది? ఒక్కసారి కోర్టుకు వచ్చి నిజం చెప్పి చూడు. న్యాయం కోసం నువ్వు చేసిన తప్పులన్నీ సరిదిద్దుకోవచ్చు. నేను కూడా మంచి ఫ్యామిలీలో ఉంటుంటే ఇలా అయి ఉండవాడినా? ఏది తప్పు ఏది ఒప్పు అని తెలిసేది? నేనేం చేసినా కరెక్టే అనుకుంటూ బతికేశా. కానీ వచ్చేసావరా, సామాన్లన్నీ త్వరగా దించండి. ఓకేనా రాజు? రేవతి నమస్తే. నువ్వేంటి ఇక్కడ? మంగళవత్త ఎప్పుడొచ్చావు? మంగళవత్త? అవును అవును. వీళ్ళంతా ఎవరు? ఇక్కడేనా మన ఇంట్లో పెళ్ళి? అవును, అందుకే నేను వచ్చాను. అవును, ఈరోజు తిరుపతిలో నీ పెళ్ళన్నారు మీ నాన్న. ఇక్కడున్నావేంటి? అది రేవతి. అది చెప్పు. నాన్న నీకు అబద్ధం చెప్పాడత్తయ్యా. రాజు రాజు వెళ్తుందరా. ఇక్కడ చీరలున్నాయి, నగలున్నాయి, అన్నీ ఉన్నాయి. ఫస్ట్ నువ్వు రెడీ అని చెప్పేది. ఆగు, ఫస్ట్ నువ్వు రెడీ అవ్వు. ఈ లోపు మీ నాన్న నేను అడగాలి నా మీద ఎందుకు కోపం అని. అసలు నేనేం తప్పు చేశానని? అత్త అయ్యో. హలో అన్నా, నా మీద ఎందుకన్నా నీ కోపం? అసలు నేనేం తప్పు చేశానని? నీ మీద నా కోపం ఎందుకు ఉంటుంది? అదేం కాదమ్మా. నాకు అబద్ధం చెప్పకు. రేవతి నాకంతా చెప్పింది. రేవతియా? ఎప్పుడు? ఇప్పుడే చెప్పింది. ఎక్కడే? ఇక్కడే పెళ్ళింట్లోనే. ఈ రోజు రేవతి పెళ్లి, అది ఇది అని ఎందుకు అబద్ధం చెప్పావు? నేను అబద్ధం చెప్పడం కాదే, అదే నీకు అబద్ధం చెప్తోంది. పెళ్ళింట్లోంచి పారిపోయి వచ్చింది. అది పారిపోయి వచ్చిందా? దాన్ని ఎక్కడికి కదలనివ్వకు. నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. రేవతి దొరికిందంటయా? బయలుదేరండి. అల్లుడు టైం అవుతోంది, తొందరరా. సాంబార్ కుడుపా, సాంబార్ గివ్వండి. అవిడ ఎంత నడకంద వర్గీస్? మిలిటరీ ఆఫీసినോട് ഞാൻ ఆల్్రెడీ సంసారിച്ചു. ఆ కాన్స్టేబుల్ శివ ఎങ്ങനെങ്കിലും రాజీవ్ని కూటిట్టు వరు. వర్గీస్, ఇది సీఎం ఇన్వాల్వ్ అయ్యాల్ వెరీ 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 సెన్సిటివ్ కేసు అని నీకు അറിയാവలో. അവര് നാളെ കോർട്ടിൽ വന്നില്ലെങ്കിൽ ഡിപ്പാർട്ട്മെന്റിന് വലിയ അപമാനമാകും. പിന്നെ സാർ, സ്റ്റേറ്റ് പോലീസിനെ വെട്ടിച്ച് എങ്ങനെ ഇവിടെ എത്തുന്നുള്ള പേടി മാത്രമേ ഉള്ളൂ. എവിടെ അയക്കണ്ട വർഗീസ്? ഓൾറെഡി അയച്ച ഫോഴ്സ് എല്ലാം പോയി. രഞ്ജിത്തും പോയി, ജോർജും പോയി. ഐ ആം ലൂസിംഗ് ഹോപ്പ്. അവര് എവിടെയാണെന്ന് പെട്ടെന്ന് കണ്ടുപിടിക്കണം. നോ ദെയർ ലൊക്കേഷൻ ആസ് ഇയർലി ആസ് പോസിബിൾ. ഫാസ്റ്റ്. ആ സർ. ഹേ ശിവ, എക്കണ്ണാവരാ നുവു. അന്ത നീ വല്ലേ. నువ్వు మధ్యలో తగలపోయి ఉంటే ఏ గొడవ ఉండేది కాదు. అవును, నేను రాకపోయి ఉంటే నీకు అసలు ప్రాబ్లమే ఉండేది కాదు. కానీ వాడితో నాకు పెళ్ళై ఉండేది. చేసుకోవాల్సింది కదా, చేసుకోవాల్సింది. వెళ్ళు, ఓ పని అయిపోయేది. ఓ
ఉంటే నేను వాడిని పెళ్లి చేసుకుని ఉంటే నీకు ప్రాబ్లం లేదు, అంతే కదా? బండి ఆప్ శివ. ఊరుకో, నువ్వు బండి ఆపకపోతే నేను దూకేస్తా. పిచ్చి దాన్న బియ్య చేకు, డోర్ మూయ్. చెయ్యి వదలు రేవతి, డోర్ మూయ్. చెయ్యి వదలు మా నాన్న, బండి ఆపు. రేవతి, రేవతి. సారీ, ఏదో తెలియకుండా అలా మాట్లాడేశాను. నీకు తెలీదా ఇది నా అన్నయ్య డ్రీమ్? పోలీస్ అవ్వాలి, జనాలకి సేవ చేయాలి, ఆ కళ నిజం చేయాలనే పోలీస్ అయ్యాను. ఇప్పుడు చూడు, ఆ ఇన్స్పెక్టర్ని, వాడిని, వీడిని అందరినీ కొట్టేసి ఆ రాజుని తీసుకొచ్చేశాను. ఇప్పుడు వాడెక్కడ ఉన్నాడో తెలీదు. నేను తిరిగి ఊరికెళ్ళా వెళ్ళాలి, వెళ్తే నా జాబ్ ఉంటుందా లేదా? అమ్మా నాన్న ఎక్కడున్నారు? ఏం చేయాలో తెలియని కోపంలో అలా అనేసాని. చూడు శివ, నీ దగ్గర నాకు నచ్చింది నీ మొండితనం. ఒకటి పట్టుకుంటే అది అయ్యేదాకా వదలవు. ఆ నమ్మకమే నిన్ను ప్రేమించేలా చేసింది. ఈ ప్రాబ్లమే కాదు, ఏ ప్రాబ్లం వచ్చినా నిన్ను వదిలేసి వెళ్ళను. సారీ, నన్ను క్షమించు. అదేం లేదు, నువ్వు వచ్చి కూర్చున్నప్పుడే నా కోపం మొత్తం పోయింది. శివ, నాకు ఆకలేస్తోంది. వచ్చిన దారిలో ఒక పరోటా ధాబా చూశాను, వెళ్దామా? హలో రే రవి, మేనేరా మాట్లాడుతుంది. అన్న అన్న చెప్పనా? ఇంకా ఎంత టైం పడుతుంది రావడానికి? 45 మినిట్స్, 1 అవర్ పడుతుందన్నా. సరే ఓకే. ఇక్కడ స్టేజ్ ఒకటి ఉంది జైంట్ వీల్ దగ్గర, దాని పక్కనే ఉన్నాను, అక్కడికి వచ్చేయి. ఓకే ఓకే అన్న, వచ్చేస్తా అన్న. ఫస్ట్ నీ కోపంని పక్కన పెట్టేసి బాగా ఆలోచించు. కోపంలో ఆలోచిస్తే ఉపయోగం లేదు. వాడికి దెబ్బలు తగిలే కదా, ఎక్కువ దూరం వెళ్ళాడు, ఎక్కడికెళ్ళినా పోలీసులు ఉంటారు, హెల్ప్ కావాల్సి వస్తుంది. నాకు తెలిసి ఫస్ట్ వాడు తమ్ముడికే ఫోన్ చేస్తాడు. చేసి ఎక్కడికి రమ్మంటాడు? ఇంకో పరోటా. రాజు ఇక్కడ దొరుకుతాడంటావా? ఇక్కడ ఉంటాడని గ్యారంటీ లేదు, కానీ వేరే ఆప్షన్ లేదు, వెతకాలి. ఏదో చోట దొరుకుతాడు. పోలీసుల దగ్గరకి వెళ్ళమంటావా, లేకపోతే మా అన్న చావుకి న్యాయం తీసుకొస్తానని చెప్పొచ్చిన మా నాన్న దగ్గరకి వెళ్ళమంటావా? చెప్పరా, నిన్ను కోర్టుకి తీసుకెళ్లి అప్పగిస్తాను, లేకపోతే ట్రై చేస్తూ చస్తాను.
నువ్వు రాజు ఇక్కడ ఉన్నారని నాకు తెలుసు. చాలు, పరిగెత్తింది చాలు. వాళ్ళు వచ్చేశారు, ఇప్పుడు ఏం చేయబోతున్నావు? నీకు కావాల్సిన అయినా నిన్ను చూడడానికి ఇక్కడికి వచ్చారు. రాజుని తీసుకుని రా, ఈయన తీసుకుని పో. నేను చెప్తున్నా కదా, నా మాట విను. శివ, శివ, శివ. రాజుని తీసుకుని శివాని రమ్మను. తెలియక చేశాడని నీ కొడుకుని వదిలేస్తా. ఏదంటే రమ్మను, వాడిని రమ్మను. రావద్దు శివ, నువ్వు బయటికి రావద్దు. నిజం బయటికి రావాలి. నీ అన్నతో పాటు చనిపోయిన శివ, మీరన్నా పిచ్చోడ్లో మాట్లాడుతున్నారా? పాయింట్ బ్లాంక్ లో కనిపెట్టాడు. కంట్రీ కావాలంటే వాటిని తీసుకురారా ఇక్కడ. యూనిఫామ్ మీద ప్రామిస్ చేశావు. ఇలాంటి ప్రామిస్ మేము ఎన్నో చేసాం. శివ, నీకు మీ నాన్న కావాలా, రాజుని కోర్టుకు తీసుకెళ్ళడం కావాలా? డిసైడ్ చేసుకో. పది కౌంట్ చేస్తా. ఏం చేస్తావా? ఇంకా జీవితమే చూడరు నా కొడుకు. భయపడకుండా సాగుకు ఎదురంటుంటే అన్ని చూసి నేనెందుకు భయపడాలి? నా వల్ల నువ్వు ఓడిపోకూడదు. నాకు డబ్బొద్దు, నీతి న్యాయం నిజాయితీనే కావాలంటావా? ముందు వాణ్ణి చంపేస్తారు, ఆ తర్వాత నిన్ను చంపేస్తారు. ఏంటి చూస్తున్నావు? వాళ్ళ నాన్నని చంపటం అసలు నా లిస్ట్లోనే లేదు. నా తప్పేం లేదు, తప్పంతా వీడిదే. నేను ఎన్నిసార్లు చెప్పాను నాతో రావద్దు రావద్దు అని? విన్నారా? నువ్వైనా చెప్పాడికి అందరితో కలిసి బ్రతకాలి, బ్రతకమని. సరేనా, ఆ డబ్బులు తీసుకొని ఎక్కడన్నా సెటిల్ అవ్వండి రా. పెళ్ళికి పిలవండి, వచ్చి బిర్యానీ తినిపోతా. రాజుని ఎవరు చంపితే ఆడే మరి రాజు అవుతారని చెప్పారన్నా. ఎవడో చంపడం కన్నా నేను చంపడమే కరెక్ట్ కదన్నా. ఎంతైనా తమ్ముడిని కదన్నా. దానికి ఇక్కడెందుకు రా పొడిచావా? లిబర్ రైట్ లో ఉండేది. ఏ పక్కన లివర్ ఉంటుందో తెలుసుకోకుండా రాజు ఎలా అవుతాం రా? శివ
శివరాజురా. తమ్ముడొస్తాడు తమ్ముడొస్తాడు అన్నావు కదా, వచ్చాడు. ఏమైంది? నీ చుట్టూ ఎవరూ నీతో న్యాయంగా లేరు, ఆఖరికి నీ సొంత తమ్ముడు కూడా. ఏమన్నావు? నిన్ను పట్టుకొని ఊరు కూడా దాటి రాలేమన్నావు కదా, ఇప్పుడు ఎంత దూరం వచ్చామో చూడు. నిజం గెలుస్తుంది, లేట్ అవుతుంది కానీ గెలుస్తుంది. మా నాంచావు నీ లిస్టులో రాదన్నావు కదా, సరే రాదు కానీ మా నాన్న ఎందుకు చనిపోయారో తెలుసా? నిజం బయటికి రావాలని. ఒకసారి న్యాయం పక్కన నిలబడి చూడు, నీ లైఫే మారిపోతుంది.
నిజంగా చేసేవాడిని కాదు, ఎంత దూరం కష్టపెట్టేవాడిని కాదు, చెప్పిన మరుక్షణమే నేను చంపేసేవాడిని. హక్కు పెట్టుందా? రాజశేఖర్, రాజు. నేను డైరెక్ట్గా అక్కడికి వచ్చి చెప్పకుండా ఇలా వీడియోలో మీరు చూస్తున్నారంటే అప్పటికే సీఎం నన్ను చంపించేశారని అర్థం. చాలా విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నా. కొన్ని సంవత్సరాల క్రితం మురంపూడి జంక్షన్లో గ్యాస్ లీకేజ్ ప్రమాదంలో దాదాపు 40 మంది చనిపోయారు. నిజానికి అది ప్రమాదం కాదు. ఐఏఎస్ ఆఫీసర్ రాధాకృష్ణ శవాన్ని మాయం చేయడానికి చాలా ప్లాన్డ్గా చేసిన బాంబ్ బ్లాస్ట్. సీఎం చేసిన తప్పులు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలన్నింటినీ కనిపెట్టిన ఐఏఎస్ ఆఫీసర్ ఆమెను నిలదీశాడు. నేను నటరాజ్ కార్లో పెట్టి మురంపూడి జంక్షన్లో బ్లాస్ట్ చేసేసాను. దానికి కారణమైన ఆ నాణ్యత లేని కెమికల్స్ని తీసుకొచ్చింది కూడా నేనే. నన్ను తెమ్మని చెప్పింది మాత్రం సీఎంఏ. ఆమె చెప్తేనే నేను చేశాను. ఇలాంటివి నేను చాలానే సీఎం కోసం చేశాను. ఇది నా మరణ వాంగ్మూలం. మేడం, పార్టీ దగ్గర నేను తీసుకున్న డబ్బు, నేను వాళ్ళతో మాట్లాడేటప్పుడు చేసిన వాయిస్ రికార్డింగ్ క్యాసెట్స్ అన్నీ కూడా ఒక దగ్గరున్నాయి. అవన్నీ మీకు శివ అందజేస్తాడు. ఏ తమ్ముడు, ఒక్క నిమిషం, ఇంకో విషయం ఉంది. సీఎంని నేను మొదటిసారి చూసినప్పుడే లవ్లో పడిపోయాను. ఈ విషయం చెప్పాలనుకోలేదు, కానీ రేవతి చెప్పమందని చెప్పేశాను. రేవతి చెప్పేశా? అంతే అంతే. ఈ కేసులో పూర్వపరాలు విచారించిన తర్వాత సిబిఐ తరపున ప్రధాన సాక్షిగా పేర్కొన్న రాజు న్యాయస్థానానికి రాలేని పరిస్థితుల కారణంగా పోలీస్ కానిస్టేబుల్గా ఉన్న శివ అందించిన రాజు మరణ వాంగ్మూలాన్ని ప్రధాన ఆధారంగా తీసుకోవడం జరిగింది. మరణ వాంగ్మూలంలో రాజు చెప్పిన సాక్ష్యాధారాలను వెంటనే శివ దగ్గర నుంచి తీసుకుని వాటిపై యాక్షన్ తీసుకోవాల్సిందిగా సిబిఐకి ఈ కోర్టు ఉత్తర్వులు ఇస్తుంది. అలాగే ఈ కేసులో ప్రధాన నిందితురాలుగా పేర్కొన్న అక్యూస్ నంబర్ 1 దాక్షాయిణి, అక్యూస్ నంబర్ 2 ఐజీ నటరాజ్ మరియు ఈ కేసులో
నిందితులకి సహకరించిన పోలీసు అధికారులను వెంటనే సిబిఐ కస్టడీలోకి తీసుకుని విచారణ మొదలుపెట్టి మరో 21 రోజుల్లో కోర్టుకి సమర్పించాలని ఈ కోర్టు ఆదేశిస్తుంది. The court is adjourned. Thank you, Shiva. You did a great job. Thank you, sir. నీకు ఇష్టం అయితే సిబిఐలో జాయిన్ అవ్వచ్చు. ఐ కెన్ అపాయింట్ యూ రైట్ అవే. లేదు సార్, పోలీస్ కనే ఉండిపోతాను. ఇది మా అన్నయ్య డ్రీమ్. ఓకే, బట్ యు నో దట్ అవర్ డోర్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ యూ. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. What you did is right. ఇక్కడ నువ్వు నేను అందరం ప్రజలకు సేవ చేయడానికే ఉన్నాం. జనాలకి మంచి జరుగుతుందంటే ఎవరినైనా ఎదిరించవచ్చు, అది సీఎం అయినా సరే పిఎం అయినా సరే. పెళ్లి చేసుకుందామా? పెళ్లి ఏంటి సార్? సినిమా మొత్తం అడుగుతుంది, పెళ్లి చేసుకొచ్చారా? ఆర్టిస్ట్ వెళ్ళాలి మా.